ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక స్టోరీ నేను సరదాగా పవర్ పాయింట్ ప్రజెంట్లో చెప్తున్నాను. దేవుని నమ్మేవాళ్ళు కావచ్చు, సృష్టి నమ్మేవాళ్ళు కావచ్చు, కర్మ నమ్మేవాళ్ళు కావచ్చు, ఏదో ఒక మంచి జరుగుతుందని హోప్ నమ్మేవాళ్ళకి ఇది చాలా బాగుపడుతుంది. సీతాకోక చిలుక గొంగలి పురుగు స్టోరీ ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ నేను తయారు చేసుకున్న స్టోరీ అన్నమాట. ఓసారి ఒక వ్యక్తి దేవుడిని తనకేం కావాలని కోరుకున్నాడు. దేవుడికి ఎక్కువ ప్రార్థించాడు. నాకు ఏం కావాలని కోరుకున్నాడంటే, ఒకటి ఒక పువ్వు కావాలన్నాడు, రెండోది ఒక సీతాకోక చిలుక కావాలన్నాడు. సరే, పువ్వు కావాలనుకున్నాడు కదా. కొన్ని రోజులకి ఇద్దరికి గార్డెన్లో కలిసి చూశాడు. పువ్వు బదులు ఏమొచ్చిందంటే ఒక బొమ్మ జముడు కనిపించింది. అంటే ముళ్ళుతో ఉండే ఒక బొమ్మ జముడు కనిపించింది. ఇంకా రెండో కోరిక ఏంటి, సీతాకోక చిలుక కాలుకున్నాడు. సీతాకోక చిలుక ప్లేస్లో ఏం కనిపించింది, సీతాకోక చిలుక బదులు గొంగలి పురుగు కనిపించిందండి. రెండు కోరికలు కోరికాడు, ఒకటి పువ్వు కావాలన్నాడు, ఒకటి సీతాకోక చిలుక కావాలన్నాడు. పువ్వు బదులు ఏమొచ్చిందండి, బొమ్మ జముడు వచ్చిందండి. సీతాకోక చిలుక బొమ్మ వచ్చిందండి, గొంగలి పురుగు వచ్చింది. వెంటనే ఫ్రస్ట్రేషన్ గురైపోయాడు. మనం కూడా అంతే, ఏదో కోరుతూ ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అని చెప్పేసి, మీరేమైనా దేవుణ్ణో పూజించో లేదా ఏదో ఒక నమ్మకాలతోటో మీరు ఏదో ప్రయత్నించినప్పుడు అది జరగకపోయినప్పుడు దేవుళ్ళు అందుకే మార్చేస్తుంటారు. వెంకటేశ్వర స్వామిని, శిరిడీ సాయిబాబాని, సంతోష మాతని, సాయిబాబాని, సత్యబాబాని, కొన్న ఒక 30 ఏళ్ళు నాడు ఆయిల్ పుల్లింగ్, ఇప్పుడు ఏదో ఇంకొకటి 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 ఇంకొకటి, కొత్త దేవుళ్ళండి బాబు, కొత్త దేవుళ్ళండి. ఒక దేవుడు మనకి సరైన జరగనప్పుడు, ముఖ్యంగా ఓసీటీ పేషెంట్ అందరూ కూడా ఈ దేవుడి మీద కోపం వచ్చేస్తుంది అంటారు, దేవుడు నమ్ముతూనే ఉంటారు, దేవుడు మార్చేస్తుంటారు. ఇంటి నుండి పోటీకి చాలా దేవుళ్ళు పెట్టేస్తారు, ఈ దేవుడికి ఆ దేవుడికి పోటీ. మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది రానప్పుడు వెంటనే ఒప్పు పోతుందండి. ఒక గురువు మీద కావచ్చు, దేవుడి మీద కావచ్చు, ఒక టీచర్ మీద కావచ్చు, ప్రొఫెసర్ మీద కావచ్చు, ఒక డాక్టర్ మీద కావచ్చు, అంతది అంత త్వరగా పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఓపీస్ ఆక్సిజన్ అంటే తన కోరికలో ఏ తప్పు ఉందో జరిగింది తెలియక ఆ మనిషి చాలా విచారించాడు. నేను అడిగింది ఒకటి ఒకటి వచ్చింది, ఏంటిది నేనైతే సరిగ్గా కోరుండను పోసా అని చెప్పేసి ఫీల్ అయ్యాడు అనమాట. దేవుడికి నేను ఒకడనే కాదు, నాలాంటి వారెంతో మందికి పని సేవ చేయాలిగా, బిజీలో పడి తప్పు జరిగి ఉండవచ్చు పోనీలా అనుకున్నాడు. 850 కోట్ల మంది జనాభా ప్రపంచంలో, నేను ఒక్కడనే భక్తుని కాదు కదా, వీళ్ళందరూ మల్టీ టాస్కింగ్ చేసేస్తున్నారు, అది కావాలి ఇది కావాలి, నీ 10 రూపాయలు వస్తున్నాను కదా, 10 కోట్లు నువ్వు, నేను ఎంత ప్రార్థిస్తున్నాను కదా, రూపాయి వేసాను కదా, అయితే పిఎం నువ్వు, లేకపోతే సీఎం నువ్వు, నీది నీ దగ్గరకు వచ్చి ఇంత మొక్కుకున్నాను కదా, నాకు నీటిలో సీట్ ఇవ్వ, ఐఐటి సీట్ రానివ్వా, నేను ఇంత కష్టపడ్డాను కదా, కనీసం 1 కోటి రూపాయలు కూడా ఇవ్వు, ఇవ్వబద్దు, నువ్వు దేవుడే కాదు, అంతే నేను దేవుడు మార్చేస్తాను అంతే. శతకోటి దేవుళ్ళు ఉన్నారు మనకి, ముక్కోటి దేవతలు ఒక్కటైనారని పాట కూడా ఉంది, 1 కోట్ల జనాభా, 1 కోట్లు దేవుళ్ళు, దేవుళ్ళు మార్చేస్తాం అంతే. వీడేమనుకున్నాడు, ఇంతమందికి మల్టీ టాస్కింగ్ అయిపోయింది, నా కోరిక సరిగ్గా అర్థమై ఉండదు, ఫోన్లే అని చెప్పేసి ఊరుకున్నాడు. కొంతకాలం తర్వాత గతంలో తను కోరిన కోరిక ప్రతిఫలం అయిన బొమ్మ జముడు గొంగలి ఎలా ఉన్నాయని ఒకసారి వాడి తోటలోకి వెళ్ళాడండి. కోరిన కోరికను బొమ్మ జముడు వచ్చేసింది, కట్టర్పిల్లర్ వచ్చేసింది, గొంగలి పురుగు వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత రెండు ఎలా ఉన్నా చూడడానికి వెళ్ళాడండి. ఆశ్చర్యం, ముళ్ళతో అసహ్యంగా ఉండే బొమ్మ జముడికి అందమైన పువ్వు పూసిందండి. బొమ్మ జముడి పువ్వు చాలా అందంగా ఉంటుంది, చూద్దరిగాని ఫోటో చూద్దరిగాని. ఒళ్ళు గొగురుపరిచేలా ఉండే గొంగలి పురుగు అందాల సీతాకోక తూనీగా తూనీగా, అబ్బా ఏం అందంగా ఉందండి, తూనీగను ముద్దు పెట్టుకుంటాం, ఐ లవ్ యూ చెప్తాం, ఐ బంగారం, సీతాకోక చిలుకలా ఉందండి అమ్మాయి అంటాం, అంత అందంగా ఉంటుంది. సీతాకోక చిలుకకి ఎక్కడి నుంచి వచ్చిందండి, గొంగలి పురుగు. గొంగలి పురుగును ముద్దు పెట్టుకుంటే బొగ్గ బూరులాగా అయిపోతుంది, ఎలర్జీ వచ్చేస్తుంది. గొంగలి పురుగు అంటే అసహ్యపడతాం, గొంగలి పురుగు అంటే విసుగుపోతుంది, గొంగలి పురుగు అంటే కోపం వస్తుంది వచ్చేస్తుంది, గొంగలి పురుగు అంటే వాంతులు వస్తే, గొంగలి పురుగు అంటే మనకు నచ్చదు. గొంగలి పురుగు అంటే జీవితాన్ని ఎవరు కోరుకోరు, గొంగలి పురుగు సీతాచూచ వేరు కాదు. నేను ఒకటే అంటాను, కమ్ లైక్ ఏ కాటర్ఫిల్లర్, గో లైక్ ఏ బటర్ఫ్లై అంటాను. నా దగ్గరికి గొంగలి పురుగులో రండి, విలన్లో రండి, నేను హీరోగా పంపుతాను. నా దగ్గరికి ఒక జీరోలో రండి, నేను హీరోలో పంపుతాను. నా దగ్గరికి అన్ని కష్టాలు బాధలతో రండి, మీ కష్టాలు కడతీర్చి ఒక జీవితాన్ని ఇస్తానంటాను. ఎప్పుడు కూడా గొంగలి పురుగు పూపదశలో ఉన్నప్పుడు ఆ గొంగలి పురుగే ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక సీతాకోక చిలుక అవుతుంది. మనలో ఎన్నో లోపాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎన్నెన్నో ఉండొచ్చు,
మనం కానీ మారితే మన గతంలో ఈ దొంగ వెధవ సన్నాసి మరొకటి అవెవ్వరికీ కనిపించదండి. కొత్త రూపం ఏంటండి? కోటేశ్వర రూపం, మానవాడు రూపం, ఋషి రూపమా, యోగి రూపమా, సైంట్ రూపమా, అవే కనిపిస్తాయి అనమాట. బోత్ సీతాకొక్క సిలిక గొగలి పొరుగు ఒకటైనప్పటికీ ఆ యొక్క ఆకృతిని బట్టి గౌరవం పెరిగిపోతుంది, మారిపోతుంది. ఒక దొంగ వ్యాసుడు లేకపోతే వాల్మీకి, వాళ్ళు మహామహా సెయింట్లు అయిపోయారండి. దొంగతనాలు చేయడం ఎవరికి కనిపించదండి. ఆ దొంగతనాలు పోతే రామాయణం రాసి రామాయణం యొక్క గొప్ప వల్ల అతను గొప్పవాడిగా చూస్తారు. ఎందుకంటే దొంగగలా చూడండి. మన కళ్ళ ముందు ఎంతోమంది జీరోలు, ఎంతోమంది అవినీతి పరులు, ఎంతోమంది మరొకటి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు చాలా గొప్ప లెవెల్కి వెళ్ళిపోయారు. నిన్న కాక మొన్నటి వరకు మన కష్టాలు ఎదుర్కొనే వాళ్ళందరూ ఈనాడు మహానుభావులు అయిపోయారు. అందుచేత నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది అవసరం లేదు. నువ్వు అనుకుంటే భవిష్యత్తులో ఎలాగ ఉంటావు అనేది ఇంపార్టెంట్. ఆ ఎలా ఉన్న రూపాన్నే నేను చూస్తాను. ఈనాడు ఫెయిల్యూర్, ఈరోజు దుగుష్ట, ఈరోజు దొంగతనాలు, ఈరోజు క్రిమినల్ మెంటాలిటీ, ఈరోజు తప్పులు ఒప్పులు పాపాలు గీపాలు ఎవ్వరూ చూడండి. కాబట్టి ఇక్కడ కోరింది ఏంటి? పువ్వు అండ్ సీతాకొక్క చిలుక. వచ్చిందేంటి? బొమ్మదేవుడు అండ్ గొంగలి పొరుగు. ఇప్పుడు ఎలా పరిణామం అయింది? గొంగల బొమ్మదేవుడి నుంచి పువ్వు వచ్చింది, గొంగలి పొరుగు నుంచి సీతాకొక్క చిలుకుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం? నువ్వు ఒకటి అడుగో, ఒకటి ఇచ్చావని చెప్పేసి దేవుని మార్చేకండి, గురువుని మార్చేకండి, ప్రొఫెసర్ని మార్చేకండి, టీచర్ని మార్చేకండి, అమ్మని తిట్టకండి. నువ్వు ఓపికపడితే ఇవి అలా పరిణామం పొందుతాయి. దేవుడు ఎప్పుడూ మధ్య చేస్తాడు. ఎందుకంటే నేను నమ్మపైన మీరు నమ్ముతారు కాబట్టి మీ తరపు నేను దేవుడికి గురించి చెప్తున్నాను. అంటే దేవుడు ఎప్పుడు మధ్య చేస్తాడు. మనకి అది మనకు చెడుగా కష్టంగా కనిపించవచ్చు, కానీ మంచి చేస్తాడు. మీరు ఒకటి కోరితే ఒకటి ఇచ్చినా, ఒకటి కోరారు కానీ ఒకటి ఇచ్చారు, దేవుడు మార్చకండి. ఇచ్చిన మనస్ఫూర్తిగా నమ్మండి. ఒకటి కోరాడు ఒకటి ఇచ్చారని చెప్పేసి తప్పు జరిగింది అనుకోవద్దు, మనస్ఫూర్తిగా నమ్మండి. చివరకు మీరు గతంలో అడుగుకున్న దానికంటే మంచిది వస్తుంది, చివరకు మంచే జరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్, హ్యాపెన్స్ ఫర్ అవర్ సేక్. జరిగింది ఏదో జరిగింది, జరిగిందంతా మన మంచికే. మీకు తగిన సమయంలో తగిన ఆసరా లభించాలా చేస్తాడు. తగిన సమయంలో తగిన ఆసరా, మీకు తగిన సమయం రావాలి, మీకు ఆ అవసరం కూడా రావాలి. రైట్ పర్సన్ అని రైట్ డెసిషన్ అన్నట్టుగా, జస్ట్ ఇన్ టైం అన్నట్టుగా, మీకు ఆ సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ పన్న ఆస్తా ఉంటారు, అదృశ్యం ఆస్తా ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా తెలియకపోయినా సరే మీకు హెల్ప్ చేస్తారండి. ఎవరో కూడా తెలియకపోవచ్చు, వీ డోంట్ నో. సో మనం ఏం కోరమనేది కాదు, మనం ఏం కోరమనేది కాదు. మనకు నిజంగా ఏ సమయంలో ఏమి అవసరమో అది తప్పక లభిస్తుంది. ఏ సమయంలో ఏది అవసరమో అది తప్పక లభిస్తుంది. బలంగా నమ్మండి, తీవ్రంగా కష్టపడండి, ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తు, ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తు. బలంగా నమ్మండి, తీవ్రంగా కష్టపడండి. ఒకటి కోరితే ఒకటి ఇచ్చినా సరే మీరు నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. ఇంకో రూపంలో ఇంకో మంచి నీకు జరిగి తీరుతుంది. నేటి ముళ్ళ పొదలే రేపటి అందమైన పువ్వులు, నేటి ముళ్ళ పొదలే రేపటి అందమైన పువ్వులు, నేటి గొంగల పురుగులే రేపటి అందాల సీతాకొక్క చిలుకలు, నేటి గొంగరి పులులే రేపటి అందాల సీతాకొక్క చిలుకలు, నేటి కష్టాలే రేపటి సుఖాలు. జాయ్ ఫ్రమ్ పేమ్ అలసట్లో నాందాన్ జోకానాయి సొననై సొనాయి కాననై. కృషి ఉంటే మనసులు రుసులవుతారు. ఈరోజు కష్టాలు పడ్డద్దుకు బాధపడద్దు. మీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే మీరు రాటు తెలియడానికి వస్తున్నాయి. మీరు సమస్యలు వస్తున్నాయని బాధపడద్దు. మీకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి? సమస్య పరిష్కార శక్తి పెరగడం కోసం సమస్యలు వస్తున్నాయి. మీకు అడ్డంకులు వచ్చినాయని బాధపడద్దు. అడ్డంకులను దాటుకుని ముందుకు వెళ్ళగలిగే మీ పటిత్వాన్ని, ఒక అద్భుతమైన స్టామినాను పెంచడం కోసం అడ్డంకులు వస్తున్నాయి. మిమ్మల్ని అప్ చేస్తే ఫీల్ అవ్వద్దు, నో చెప్తే ఫీల్ అవ్వద్దు, రిజెక్షన్ వస్తే ఫీల్ అవ్వద్దు. వన్ డోర్ క్లోజెస్ 100 doors ఓపెన్. ఒక డోర్ క్లోజ్ అయితే 100 doors ఓపెన్ కొంటే, ఒకటి రిజెక్ట్ వస్తే అవమానానికి గురవద్దు, షైకి ఫీల్ అవ్వద్దు, ఇన్సల్ట్ ఫీల్ అవ్వద్దు. ఇట్స్ నాట్ నో, నెక్స్ట్ ఇంకొక అవకాశం కొట్టాయి చేయి, అతనే మరోసారి అడుగు చూడు, లేదా ఇంకొక అవకాశం గురించి చూడు. రిజెక్షన్ ఈజ్ నాట్ రిజెక్షన్, రెవల్యూషనరీగా మారడానికి మీకు పౌరుషాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు మహానుభావులు అయిపోతారు, ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇలాగ ఎంతోమంది స్పోర్ట్స్లో ఉన్నారు, రాజకీయాలు ఉన్నారు, సినిమా రంగాలు ఉన్నారు, టీవీ ఛానల్స్లో ఉన్నారు, రచయితలు ఉన్నారు, కవులు ఉన్నారు, ఇండస్ట్రీస్ట్లు ఉన్నారు,
ఐన్స్టీన్ లాంటి వాడికి చిన్న టీచర్ పద ఉద్యోగానికి వెళ్తే ఇవ్వలేదండి, ప్రపంచంలో పెద్ద సైంటిస్ట్ అయిపోయాడండి. చిన్ని చిన్ని వాటిలు కూడా రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రపంచమంతా ఆదర్శ పురుషులుగా మారిపోయారు. మీరు గొప్ప వాళ్ళు అవుతారు, మీరు ఆదర్శ పద్ధతులు అవుతారు. మీ దగ్గర నేను ఆటోగ్రాఫ్ తీసుకునే పొజిషన్కి నేను, మీరు వస్తారు, వచ్చి తీరుతారు. ఇది నచ్చితే లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందితో చేయించండి, మీరు షేర్ చేయండి, అంతమందికి తెలుస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉందలే మంచి కాలం ముందు మందిగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.